విశాఖ జిల్లా కొత్తకోట బ్రాంచ్ పరిధిలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా గంపవాణి పాలెం గ్రామంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన పలువురు రైతులకు రుణాలు మంజూరు చేశారు. సంబంధిత చెక్కులు పంపిణీ కార్యక్రమంలో రావిక మతం మండల పరిషత్ ఎంపీపీ శ్రీ పైలరాజు, జడ్పీటీసీ శ్రీమతి తలారి రమణమ్మ పలువురు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, సంబంధిత బ్యాంక్ మేనేజర్ రహీం, బ్యాంక్ ఉద్యోగులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 5 లక్షలు తీసుకున్నాను, అందులో 3 కట్టేశాను, ఇంకా 2 లక్షలు అప్పు ఉంది. ఓకేనా? 5 లక్షల్లో 3 లక్షలు అప్పు కట్టేశాను, ఇంకా 2 లక్షలు అప్పు ఉంది. ఇప్పుడు ఆ 3 లక్షలు తిరిగి పట్టుకెళ్ళిపోవచ్చు. కట్టేసిన 3 లక్షలు తిరిగి పట్టుకెళ్ళచ్చు. మళ్ళీ 10 నిమిషాలు కాదు అని ఏం లేవు. ఒక తీర్మానం కాగితం, ఒక చెక్కు. ఆ చెక్కు కూడా నేను ఆదరిస్తాను. వచ్చి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ 3 సంతకాలు పెడితే ఆ 3 లక్షలు తిరిగి ఇచ్చేయచ్చు. సరే, మాకు వద్దండి, ఇప్పుడు మేము కలిపి 5 లక్షలు తీసుకుంటామండి. ఈ లోపల గ్రామ బంగారం పెరిగిపోతుంది. ఈ 3 లక్షలు పట్టుకెళ్ళిపోతే అదే మా ఆవిడైతే పట్టుకొచ్చి 3 లక్షలు అంటారు. ఎందుకు బంగారం కోసం పెట్టేస్తారు? ఎప్పుడు రుణం పెరిగిందంటే దాని ఓడిగా డబ్బులు ఉండాలి, పట్టుకొచ్చి బంగారం కొంటారు. మాకు ఓడి ఇస్తారు. 5 లక్షలు ఇచ్చారు, ఇప్పుడు తర్వాత 8 లక్షలు చేశారు.